ప్రజా సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడే కమ్యూనిస్టులు ఉంటారని ఖమ్మం పార్లమెంట్ సిపిఐ బాల చర్చిన సిపిఎం ఎంపీ అభ్యర్థి బోడా వెంకట్ అన్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచి నేలకొండపల్లి మండలాల్లో వెంకట్ ముమ్మర ప్రచారాన్ని నిర్వహించారు. నీతి నిజాయితీకి మారుపేరుగా నిలిచే కమ్యూనిస్టులకు ఈ ఎన్నికల్లో అండగా నిలిచి గెలిపించాలని కోరారు. పోరాటం చేస్తాను, ప్రజల తరపున పోరాటం చేస్తాను. మిమ్మల్ని అందరినీ కోరేది ఇంటింటికి తిరగండి, కొండపల్లి అన్ని గ్రామాలు తిరగండి, పోటీ చేసేది వెంకట్నే. కానీ మీరందరూ పోటీ చేస్తున్నట్టు అన్ని ఊర్లు గనక తిరగలిగితే ప్రజల్లో మార్పు వస్తుంది. ఆలోచిస్తున్నారు, టీఆర్ఎస్ లాభం లేదు, కాంగ్రెస్ చేత కాదు. ఈసారి ఏ పార్టీలు మారకుండా జనం కోసం ఉండే కమ్యూనిస్టుకు ఓటేయాలని జనం అనుకుంటా ఉన్నారు. కాబట్టి మీరందరూ ఈ 9 రోజుల పాటు కష్టపడాలని, ఇంటింటికి తిరగాలని, శుద్ధీకరణ నక్షత్రం గుర్తు మీద ఓటేయించాలని కోరుతూ అందరికి నమస్కారం. దివాలా చేస్తా ఉంది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు రాష్ట్రానికి 60,000 కోట్ల రూపాయలు అప్పు ఉంది. ఇవాళ ఎంత అప్పు తెలుసా? 1 లక్ష కాదు, 2 లక్ష కాదు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2,20,000 రూపాయల కొత్తగా అప్పు చేశాడు. ఎవరు ఖర్చు పెట్టారు ఇదంతా? ఏ ప్రజలకు ఖర్చు పెట్టారు? ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారు? ఎంత మంది రైతులను ఆదుకున్నారు? ఎంత మంది వ్యవసాయ కార్మికులను ఆదుకున్నారు? ఎన్ని డ్వాక్రా రుణాలు రద్దు చేశారు? అందుకే